सीनू नमस्ते तुप्पा सीन लाइन मैं फोर साइड चैनल इंटरव्यू नड़ी फेस टू फेस सीनू निजंगा चिलका प्रवीण दी मत बैठ पेटू एम जी सीन आ रोज जनगाम जिला अध्यक्ष प्रेजेंट శ్యామ్ అది జరిగిన విషయం ఏంటంటే మా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ అనే ఒక విలేజ్ ఉంది మాకు అక్కడ ఏమైందంటే ఆలింపూర్ విలేజ్ నుంచి ఏందంటే ఒక అన్నదమ్ముల భూమి సమస్య విషయంలో ఏమొచ్చిందంటే అన్న తమ్ముడు ఉంటాడు తమ్ముడు చనిపోతే సీన్ వినిపిస్తుందా హలో సార్ అన్నదమ్ముల పంచాయతీ అన్న సిగ్నల్ ప్రాబ్లం శ్యామ్ వినిపిస్తుంది ఆ చెప్పు చెప్పు కంటిన్యూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం అనే ఒక గ్రామంలో ఒక భూమి సమస్య వచ్చింది మన క్లీనింగ్ ఆఫీస్ కు ఒక అమ్మాయి 7 నెలల గర్భిణి మన దగ్గరికి వచ్చింది అన్నట్టు yes yes exactly నా దగ్గరికి వస్తే ఇట్లా సమస్య ఉంది అంటే నేను తీసుకెళ్ళాను మన క్లీనింగ్ ఆఫీస్ కు తీసుకెళ్తే అప్పుడు చిలక ప్రవీణ్ అనే వ్యక్తి హెడ్ గా ఉన్నాడు మన ఆఫీస్ లో ఇలాంటి లీగల్ ఇష్యూస్ అయితే అట్లా సమస్య ఉంది అంటే అక్కడ ఆ రోజు సమయానికి మల్లన లేడు యాక్చువల్లీ నేను మల్లన దగ్గరికి తీసుకెళ్తాను ఎప్పుడైనా ఆ చిలక ప్రవీణ్ ఏందంటే ప్రాబ్లం ఏం చూసే వరకు వీళ్ళ బాబాయికి వీళ్ళ పెదనాన్నకు కొంచెం వీళ్ళ నాన్నకు పెదనాన్నకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అది ఏంటంటే ఏదో ఖర్చుల నిమిత్తం డబ్బులు కట్టేవాడు ల్యాండ్ సెటిల్ చేసేస్తాడు అక్కడ ఏం లేదు అక్కడ చిన్న ఇష్యూ అది మనోడు ఏం చేసిన అంటే తెలివిగా సీరు నేను చూసుకుంటప్పు అన్న దగ్గరికి ఎందుకని చెప్పేసిండు నేను అక్కడ అమ్మాయిని చూపించేసి ఆధారాలు ఇచ్చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఈ చిలక ప్రవీణ్ ప్లస్ మన కెమెరామెన్ చందు అని ఉంటాడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ మేము ఇవాళ వస్తున్నాము అది మీ బాబాయ్ తోడు మాట్లాడి సెటిల్ చేద్దామని వచ్చి ఒక రోజు ఏం చేశారంటే ఏం లేదు ఎవరు పోయినా సమస్య పరిష్కరించేది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ 5 లక్షలు మా అప్పుంటే కట్టిపించారు పాప అమ్మాయి తోడు అప్పటికప్పుడు అది కట్టవలసిందే పాప అమ్మ కట్టేసింది కట్టిన తర్వాత ఏం చేశారంటే ల్యాండ్ చూద్దాం పాప అని చెప్పేసి ల్యాండ్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది అది ఆల్మోస్ట్ అప్పుడు 70 లక్షల ఎకరం ఉంటుంది అంటే 2 ఎకరాలు చూసేసరికి వీళ్ళ కడుపు మండింది మొత్తం చిలక ప్రవీణ్కు ఈ చుక్క చందుకు కొడితే కొండనే కొట్టాలనుకున్నారు ఎస్ అయితే అమ్మ మరి నేను రేపు రేపు మాట్లాడతాము అది రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది మీ బాబాయ్ తోడు మేము దగ్గర నుండి చేపిస్తాం కానీ ఇప్పుడు అయితే ఖర్చుల నిమిత్తం అయితే ఒక 50,000 ఈర తల్లి అంటే అది వాస్తవానికి షాక్ అయిందట ఫస్ట్ సరే ఏమో ఏమో అని చెప్పేసి ఎక్కడో అప్పు తెచ్చేసి ఒక 35,000 క్యాష్ ఇచ్చింది ఒక 15,000 చుక్క చందుకు ఫోన్ పే చేసింది చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత రేపు రిజిస్ట్రేషన్ అనగా వీళ్ళిద్దరు ప్లాన్ చేసి ఏం చేశారంటే అరే తల్లి మీ బాబాయ్ ప్రాబ్లం బాగుందిరా ఆయన మళ్ళా మమ్మల్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినందుకు మమ్మల్ని కూడా కొన్ని అడుగుతున్నాయనే నీకు చెప్పట్లేదు 6 మనిషి కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ లేడీ కదా నువ్వు నువ్వు ఏం చేస్తావు తెలియదు ఒక 4 లాక్స్ చదువురా మాకు మేము ల్యాండ్ చేసిస్తామని స్టార్ట్ చేసినాము ఒక 3-4 డేస్ ఆమె టార్చర్ చేసేసరికి ఆమెకి ఏం చేయాలి పాల్పోకి ఏం చేశారంటే ఆమె ఎవరో వాళ్ళ లోకల్ గా ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు కానీ మన అన్నకు అభిమానులు వాళ్ళు కూడా ఇట్లా ఆమెకి ఇట్లా అయితుందన్న నేను తెలియక వాడు మా ఇంట పడుతుండే 50,000 తీసుకున్నా 4 లక్షలు అడుగుతున్నాను అనేసరికి మళ్ళా టీమ్ లో ఇట్లా చేయరమ్మా అన్నారు అయితే ఆమెకి ఎందుకు మన నా నెంబర్ ఎవరు ఇచ్చారో మళ్ళీ నాకే ఫోన్ చేసింది పోయినప్పుడు నేను తీసుకెళ్ళినప్పుడు నంబర్ లేకుండా నేను తీసుకెళ్ళినా మళ్ళీ నాకు ఫోన్ చేసిన తర్వాత ఎందుకు 50,000 కట్టినప్పుడు నాకెందుకు చెప్పలేదని నేను అడిగిన అన్న సారీ అన్న నా ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అనుకున్నా మళ్ళీ 4 లక్షలకు వచ్చింది అన్న ఇసరు నేను ఏం చేయాలన్నా 7 నెలల గర్భం అన్నాడు మా అమ్మ నాన్న కూడా చనిపోయింది అమ్మ తమ్ముడే ఉన్నామన్నా అని బాధపడ్డాను సరే అందరికీ నాకు ప్రూఫ్స్ పంపి అని చెప్పి ఎందుకంటే ఆయన అప్పుడు హెడ్ ఆఫ్ ది ఉన్నాడు కాబట్టి అంత ఈజీగా మన అన్న చెప్పలేము కదా ఇట్లాంటి మ్యాటర్లు ఆమె ఫోన్ పేరు లేదా వాయిస్ రికార్డు చాలా తెలివిగా మొత్తం రికార్డ్ చేసేసాం అన్ని రికార్డ్ చేసి పంపేసరికి నేను షాక్ అయ్యాను నేను ఇమీడియట్లీ అన్నకు ఫోన్ చేసినా అన్న ఇట్లా సమస్య ఉందనగానే ఆయన పిలిచిండు ఆఫీస్కి వెళ్ళి నేను చెప్పాను చెప్పగానే అన్న కూడా చాలా షాక్ అయ్యాడు ఎందుకనంటే ఆఫీస్ లో ఇంత మంచి స్థానం అయిపోయింది ఒక అమ్మాయి దగ్గర 50,000 ప్లస్ మళ్ళీ 4 లక్షలు డిమాండ్ చేసి అని ఆయన బాగా షాక్ అయినాడు ఇమీడియట్ గా సాయంత్రం వరకు అమ్మాయి మన దగ్గర రావాలని చెప్పి అన్న చెప్పిండు అదే రోజు సాయంత్రం అమ్మాయి స్టూడియోకి వచ్చింది ఆ స్టూడియోలో మాట్లాడడం జరిగింది వాళ్ళు తప్పు క్లియర్ గా తప్పు అయిందని వాళ్ళు ఒప్పుకున్నారు చిలక ప్రయాణం ఒప్పుకుంటేనే మెడల్ పట్టి డైరెక్ట్ ఆఫీస్ నుంచి అప్పటికప్పుడే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొట్టాడు అన్న అప్పుడు నేను కూడా ఉన్నా ఆఫీస్ లో అదే అమ్మాయి చెప్పింది నేను అక్కడే ఉన్నా రెడీ అని ప్రత్యక్ష సాక్షి నేను తీసేయడం జరిగింది వాడు 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఇవాళ నేను సంసారం నేను పట్టించనని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటే అంబేద్కర్ నేను ఏం చెప్పాలి శ్యామ్ అట్లాంటి వాళ్ళు అని చెప్పింది అన్న సీన్ అన్న నమస్తే అన్న నా పేరు జర్నలిస్ట్ ఉదయ్ అంటారు ఫోర్ సైట్ న్యూస్ నమస్కారం అన్న ఇది సిగ్నేచర్ స్టూడియోలో చిలక ప్రవీణ్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయనతో పాటు పనిచేసినప్పుడు 55,000 జీతం ఉండే ఈ రోజు 400 కోట్లకు ఉన్నాడు ఎట్లా సంపాదించిండు తీన్మార్ మల్లిగాడు చింతపండు నవీన్ అనే కామెంట్లు చేసినాడు దానిపై మీరు ఏం స్పందిస్తారు అధ్యక్షునిగా ఒకటి నేను ఏమంటాను అంటే 400 కోట్లు అనేది ఫిగర్ అనేది ఆయన చూసి చెప్పేది కాదు ఆ గాలిలో గాలి బాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే
ఆఫీస్ వ్యవహారాల నిమిత్తం మన యూట్యూబ్ నుంచి సరే కొంచెం ఇన్కమ్ వస్తుండొచ్చు, దాన్ని శాలరీస్ పరంగా కూడా మనం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాం మల్లన్న, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఎంతో మందికి సరే ఉన్న నిల్వతోటి కావచ్చు, లేకపోతే టీన్ మన వాళ్ళ సొసైటీతో కావచ్చు, కొన్ని వందలాది గుండె ఆపరేషన్లు చేస్తున్నారు, అది చూడట్లేదు వాళ్ళు, నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేసి ఏంటంటే, ఏదైతే స్టూడియో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారో మల్లన్న బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేసి, బ్రదర్ ఇప్పుడు ఒక పది మందిలో ఒక్కడైనా బయటకు వస్తారు కదా నన్ను డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పేసి, మరి వాళ్ళు ఎవరైనా అదే స్టూడియోకి వెళ్ళి ఒక్కసారన్నా మాట్లాడారా, నేను అడిగేది అది.